వారి మోయడం జరిగింది. సాయంకాలం 5 నుండి ఆ గ్రహణ మోక్షకాలం వరకు కూడా యథాశక్తిగా అందరూ కూడా జపకపాలు ఆచరించి ఈ సమయంలో మీరు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే గంగా నదిగా చెప్పబడుతుంది కాబట్టి శాస్త్రంలో ఈ సమయంలో ఏ కొద్ది దానం చేసినా కూడా మేరు సమమైనటువంటి దానంగా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ సమయంలో యథాశక్తిగా స్వామివారి యొక్క జపతపాలు దానాదు మీకు ఉన్నటువంటి అనుష్ఠానాలన్నీ కూడా చేసుకొని సాయంకాలం మోక్ష శుద్ధి అయిన తర్వాత గ్రహణం మోక్షమైన తర్వాత శుద్ధి స్నానం చేసి తర్వాత మీకు యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఓం స్వస్తి. ¿Ah? 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 ¿Ah?